సరే చెప్తాను విను మన ఎండి చంపేసి ఆ మటర్ని మీతో హేద్దాం అనుకుంటున్నాను సరిపోద్దా ఇది కలవాలి నిజమో కూడదు రే అక్కడ ఉంది మేడమేనా కళ్ళు దుబ్బాయా మేడమేరా ఒరే ఆ మాధపురం ఎక్కడా అన్న బాగా తెలివైనడన్న మేడంని చూడంగానే జంప్ అసలు ఏం చేస్తున్నారు మీరు అంటే మేడం ఇప్పుడు మన తప్పు చేస్తే దేవుడి గుడికి వెళ్ళి చేసినప్పుడు గుంజులు ఎత్తాం కదా ఇది కూడా అలాంటిదే మేడం ఇక్కడ మీరు దేవత మేం భక్తులు గుంజులు తీయండిరా సాయిరాం కోఆపరేట్ చేస్తలేదు అమ్మా తల్లి క్షమించమ్మా ఇంకోసారి మళ్ళీ చేయము అసలు తాగింది బాగా ఎక్కువైంది మీకు అసలు మీతో మాట్లాడమే వేస్ట్ ఏ మేడం రే మనం చేసిన తప్పికి ఆవిడ బాధపడుతుందేంట్రా నిజం తెలీదేమోరా అసలు మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారంట హలో మేడం చెప్పండి సూర్య ఎక్కడున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు మేమందరం ఇక్కడ పార్టీ మూడ్లో ఉన్నాం మేడం అవునా ఎక్కడున్నారు ఫోన్ ఎందుకు మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయండి మీకు లొకేషన్ పంపిస్తాను ఓకే చెప్తా చెప్తా ఇప్పుడు దాని గురించి ఎందుకు ముందు మేడం దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కోండి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా సరే ఒక ఫ్రెండ్వి కదా నా బాధ చెప్పుకుందామని కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంటి దాకా వచ్చాను నువ్వు బిజీ ఉన్నావేమో అని ఇక్కడేమో సార్ ఫుల్ డిచ్ లో ఉన్నారు అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్ మేడం మేడం సారీ మేడం అంటే బామ్ ఇంట్లో లేదు అందుకే చిన్న పార్టీ పెట్టుకున్నాం సరే మేడం ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అది చెప్దామని ఫోన్ చేశాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు బిజీ ఉన్నావని ఇంటి దాకా వచ్చాను నువ్వేమో మేడం మేడం మన గురించి కదా సారీ మేడం ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు మీ మీద వద్దులేండి బాగోదు మీరు ఇక్కడ ఉండండి నేను బండికొస్తాను మేడం అడగలే అదే మా ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు కర్మ కర్మ ఏంటో రే మామా నువ్వేంట్రా ఇక్కడ బతికే ఉన్నావా తద్దినానికి పిలవలేదని చాలా బాధపడ్డానరా లేదురా ఇక్కడ ఏదో పని ఉంటే వచ్చా అయినా నువ్వు మాత్రం ఏం మారలేదురా అదే హాస్యం చాలా డేస్ అయింది మామ మనం కలిసి ఏమైందిరా అంత డల్గా మాట్లాడుతున్నావు ఏం లేదులేరా సేమ్ బ్యాచిలర్స్ అండ్ పాస్ అవుట్ లాగా జాబ్ కష్టాలు మన ఫ్రెండ్స్ సార్ వాట్సాప్ గ్రూప్లో చూసావా వీరాజ్ గారికి యుఎస్కే వేసా మంచి ఇన్స్టిట్యూట్లో స్కాలర్షిప్ అడ్మిషన్స్ వచ్చిందంట్రా 2 ఇయర్స్ తర్వాత యుఎస్లోనే జాబ్ హౌస్ ఇంక లైఫ్ చేంజ్ రావాడిది అచ్చా అదాని దుఃఖసాగరానికి కారణం నీకు కూడా వాడలాగా సెటిల్ అవ్వాలి ఉందా ఎవరికి మాత్రం ఉండదురా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత రిస్క్ చేయలేను లక్ లేదురా నాయన దుఃఖసాగరా నిన్నెవడో యుఎస్ వెళ్ళమనట్లేదు ఇంట్లోనే ఉంటూ యుఎస్లో వన్ ఆఫ్ ద టాప్ టెక్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవచ్చు పైగా ఈ సర్టిఫికెట్ లింక్డ్ఇన్లోను రెజ్యూమ్లో పెడితే ఇంటర్వ్యూ దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే అలా కూడా చేయచ్చా అదే అలా సాధ్యం రా ఎస్ ఎంట్రీ వెళ్ళి పెడితే అది సాధ్యం ఎంట్రీ వాళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం
ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చికాగో. వీళ్ళతో టై అయిపోయి మనకి ఫెసిలిటీని అందిస్తున్నారు. ఇలినాయిస్ చికాగోనా? ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు #1 ఇన్ ఇలినాయిస్ అండ్ #23 ఇన్ అమెరికా 2024 బెస్ట్ కాలేజ్ ఇన్ ద యుఎస్ అని డిక్లేర్ చేశారు కూడా. అంతేకాదు ఎంట్రీ ఎలివేటర్లో రిజిస్టర్ అయితే కోడింగ్ రాకపోయినా ఏబీసీ నుంచి XYZ ఆఫ్ కోడింగ్ అంటే అఆ నుంచి అమ్మహ వరకు నేర్పించడమే కాకుండా సాఫ్ట్ స్కిల్ సెషన్స్ అండ్ వీక్లీ 2-3 లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అంతేకాదు 20+ క్యాప్షన్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ కూడా మెంటర్ చేస్తారు. వీళ్ళ సిలబస్ 10 మాడ్యూల్స్కి డివైడ్ చేశారు అండ్ ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత ఓ ప్రాజెక్ట్ ఉంటుంది. అంతేకాదు వీళ్ళ దగ్గర 100% ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ లైఫ్ టైం ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లినాయిసే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ NSDC అసోసియేషన్ సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అంతా బాగానే ఉంది కానీ మనది డిగ్రీ కదరా, పైగా గ్యాప్ కూడా. హా, గ్రాడ్యుయేషన్ అనేది ఒక మినిమం రిక్వైర్మెంట్ మాత్రమే. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కెరీర్ గ్యాప్స్, సాఫ్ట్వేర్ జాబ్ గోల్ని ఎఫెక్ట్ చెయ్యదు. పర్సన్ స్కిల్స్ అండ్ టాలెంట్ బట్టి శాలరీ ప్యాకేజ్ 3-10 లాక్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళతో చాలా కంపెనీస్ చేయపోయి ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ అన్ని చూస్తుంటే కోర్స్ ఫీజు అఫోర్డ్ చేయగలనా అనిపిస్తుందిరా. ఒరే, ఎంట్రీ వాళ్ళు మనల్ని మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ ఫీ డిజైన్ చేశారా? కరెంట్ మార్కెట్లో ఉన్న ఇన్స్టిట్యూట్తో పోలిస్తే ఫీ సగం కూడా ఉండదు. అయినా ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయిలే, నువ్వు టెన్షన్ అవ్వకు. ఎలా కాంటాక్ట్ అవ్వాలరా వీళ్ళని? కింద డిస్క్రిప్షన్లో లింక్తో రిజిస్టర్ అవ్వు, మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. అది రే, ఈ బ్రో పక్కనున్నంత వరకు సూర్య నీడని కూడా ఎవరు తాకలేడురా. అన్న అన్న చాలా తెలివైనాడు. మాధాపూర్ అన్న మేడ రావడం చూసి నన్ను వదిలేసి జంప్ అయిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు ఏదో ఒకటి జరుగుతానికి జరుగుతుంది. నువ్వెప్పుడు వచ్చావురా? అవును, మేడంకి మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? అది బ్రోగడి క్రెడిటేరా? గిఫ్ట్ ఏమన్నా కావాలా? గిఫ్ట్? పడిపోయారు. ఒక్క పూట ఇంట్లో లేకపోతే ఇల్లంతా క్లబ్బులా మార్చేశారు. బామ్మా, కాఫీ లైటా స్ట్రాంగా నానా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు, రోజు ఇచ్చేదే కదా. తమరు ఈరోజు కొత్తగా కనపడుతుంటేను. ఏంటి కొత్త? గుడ్ మార్నింగ్ బామ్మా. ఏంటే చీపురు పట్టుకున్నావు, క్లీనింగ్ ప్రోగ్రామా? ఈ చెత్త అంతా తుడిచేద్దామని, శుభ్రం చేద్దామని. బడవకానా? ఏంటో తెగజేస్తుంది, మళ్ళీ ఎత్తినట్టు ఆఫీస్ కిందకు వెళ్దాం. గొడవ ఒకటి వద్దులే.
హ్యాపీ బర్త్డే సీత. బర్త్డే నీకెలా తెలుసు? లాస్ట్ టైం మీ ఇన్స్టాల బర్త్డే ఫోటో చూసాను మేడం, ఈరోజే ఉంది. సో అందుకే ఈ అరేంజ్మెంట్ అన్ని చేయడానికి ఇంత టైం అయింది, అందుకే మీకు కాల్ లిఫ్ట్ చేయలేదు. సారీ మేడం. నేను కూడా నా బర్త్డే అని చెప్దామనే కాల్ చేశాను సూర్య, నువ్వేమో ఎత్తలేదు. అవును, మా ఇంటి కేసు ఎక్కడున్నాయో నీకెలా తెలుసు? బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఒక ఒక్కల నెలకే ఇంకో ఎలా గురించి తెలుస్తుంది మేడం. పోలీసు చాలా చెన్నాలంగా ఉండొచ్చు, కేదో దొరికింది కదా, వెళ్దాం. మొన్నటి నుంచి చూస్తున్నాను. ఏంటిది? అది పూజ జరిగింది, పొందు తీస్తే చంపేస్తానన్నాడు, అందుకే ఉంచానమాట. యూ వెరీ ఫనీ సూర్య. అన్నా. చెప్పరా. ఎలా ఉన్నావు అన్నా? బాలేనరాకుండా. ఏమైపోయావు అన్నా? ఇప్పుడు వస్తావు? హెల్త్ బాలేదరాకుండా, ఇంకో 10 డేస్ పట్టొచ్చు. ఓ, 10 డేస్ పట్టుద్దా? ఏంట్రా ఆఫీస్ విశేషాలు? ఏముందన్నా, తెలిసిందేగా నాకు, ఇందాక నుంచి డౌట్ కొట్టేస్తుందన్నా. ఏంటో అది? అది మనం ఎందుకో సూర్య పెళ్లి ఇంకా స్ట్రాంగ్ ఎయిటెడ్ చేస్తున్నాం, డౌట్ కొట్టేస్తుందన్నా. అరకుండా, ఇప్పుడు మనం ప్లాన్ చేసినా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనుక్కుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా. ఏమంటావు? నువ్వు ఆ పనిలో ఉండు. అవునన్నా, అవును. నువ్వు సూపర్ అన్నా. సరే మరి, తగ్గాకొస్తా. సరే అన్నా, తొందరకొచ్చి. ఏంట్రా, ఏదో డీప్ గా ఆలోచిస్తున్నా? ఎబ్బే, అదేం లేదు సూర్య, ఇప్పుడే మాదా అన్నతో ఫోన్ మాట్లాడా. అదే మాదా అన్నాడు నీకు మేడంకి ఎలా సెట్ అయిందా అని. లేదు, నేనన్నాను సూర్యకి ఎంత తక్కువ, సూర్య నంబర్ వన్ అని చెప్పా. అది నువ్వు చెప్పావా? నాకు డౌటే. సర్లే కానీ, ఎంతకి మాధాపూర్ ఎక్కడ? ఇద్దరు జాంజగిరి కదా. అదే పాపం ఒంట్లో బాగాలేదంట, ఆఫీస్ కి లీవ్ పెట్టాడు. రే సూర్య, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పా. ఏంటి? మన మేనేజర్ ఉన్నాడు కదా, ఈవినింగ్ మీటింగ్ లో నిన్న సిస్టర్ దగ్గర ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇంతకు తెగించాడు అనమాట. ఆడి సంగతి తర్వాత చూద్దాంలే, దాని వచ్చి కూర్చో. మీరు ఆగండి సార్, మీకు ఎప్పుడు డౌట్లే. డౌట్లు కాకుండా ఇంకేమన్నా అడగండి. సూర్య గారు, మేడం చెప్పింది ఏంటో మీకు అర్థమైందా? అసలు మేడం ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తుందో తెలుసా? అలా వచ్చా? అసలు మన సినిమా ఆడద్దామా?
మనకున్న సినిమా నా జైలుకి ఎక్కడ ఉంటుందిలే ఆడేద్దాం. సరే అయితే వినండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. తెలిసిన తర్వాత ఇంకేం చెప్తాం? బాయ్ సూర్య. సరే మళ్ళీ అడుగుతున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలీదు. తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం? బాయ్ సూర్య. సరే అయితే మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించండి. ఈసారి అడగమన్నా అడగను. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. ఇది ఇది మేడం ఆన్సర్ అంటే ఇలా ఉండాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా వచ్చి తెలుసుకోండి. ఈరోజు తప్పించుకున్నావురా, ఏదో రుద్దురైతే కదా, అప్పుడు చెప్తా. చెప్ప, రోజు ఈ పంచాయతీ అంటే. అరే ఈ రోజు అంటే మేనేజ్ చేసావు, రోజు ఏం చేస్తావురా? అదే నాకు అర్థం కావట్లేదు, దీనికి సొల్యూషన్ ఎతకాలి. పరిష్కారం అంటే రోజు ఇలా భయపడే బదులు అసలు ఎండీని ఆఫీస్ నుంచి పంపించేస్తే పోయేది కదరా. సూపర్ ఐడియా చెప్పావు, అయితే ప్లాన్ చేసి నువ్వే పంపించేసాయి. అదే మరి, ప్లాన్ చేయడమే నా పని, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఆమెను భయపడ్డాక నానా కష్టాలు పడ్డావు, నువ్వు ఆఫీస్ నుంచి పంపించాలంటావు, అయ్యే పని అంటావా? నీకెంతసేపురా? అది కరెక్టే అనుకో. సర్లే, దానికో పెద్ద ప్లానే కావాలి. ఏంటో ఏదో ఒక ఈవిడ ఒకత్త బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపల్ లాగా పెద్ద అని క్యాబిన్ రమ్మంటుంది, వెళ్ళొత్తాను. మేడం పిలిచారు. హా సూర్య. చెప్పండి మేడం. లాస్ట్ టైం నన్ను అక్కడ రాంగ్ కాల్ చేసి ఆడుకున్నానని చెప్పాను కదా, బట్ డీటెయిల్స్ వచ్చాయి. ఊరుకోడు మేడం జోకులు వేస్తున్నారు, అది ఫేక్ యాప్, డీటెయిల్స్ ఎలా వస్తాయి? ఇదంతా నీకెలా తెలుసు? నాకెలా తెలుసు? తెలీదు, నాకు అసలు తెలీదు. అదే ఆ డీటెయిల్స్ ఎవరన్నా అడుగుతున్నాను. ఇంకా పూర్తిగా తెలీదు, నేమ్ మాత్రం బాలమురళి అని ఉంది. కనుక్కుంటాం, ఎవరు డెఫినెట్ గా నేనే కనుక్కుంటా. ఓ బాలమురళియా, మనం కాదులే. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను కనుక్కుంటాను. సరే డీటెయిల్స్ పంపిస్తాను నేను. మంచిది. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు, గొంప తీసి ప్లాన్ ఏమైనా వేసావా ఏంటి? అయన్నీ కాదు, మేడం క్యాబిన్ పిలిచింది కదా, మన ఫేక్ యాప్ నుంచి కాల్ చేసాం కదా, మేడం డీటెయిల్స్ దొరికేసని చెప్పింది, చాలా భయపడి సచ్చా. డీటెయిల్స్? మరి ఇంత హ్యాపీగా ఉన్నావేంట్రా? పూర్తిగాను, డీటెయిల్స్ చేసిన తర్వాత మనం కాదని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మయ్యా, మరి ఎవరెవరా డీటెయిల్స్? ఎవరో బాలమురళి అని చెప్పిందిరా. ఆ డీటెయిల్స్ కనుక్కోవాలి మనం. బాలమురళియా? యా, ఆయన నువ్వేంటే సైలెంట్ అయిపోయావు, నీ పేరు బాలమురళి కాదుగా. నా పూర్తి పేరు బాలమురళీరా, ముద్దుగా బ్రో అని పెట్టుకున్నా. సో గాయస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్లో లింక్తో రిజిస్టర్ అవ్వండి, మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు.